నీకు వయసు పెరిగిందే గాని బుర్ర పెరగలేదు ఇంద్రా. నీ వంశంలో బుర్రలే గాని బుర్రలు ఎవరికి పెరిగాయి? హాయ్ వ్యూయర్స్, సీన్ కావాలా సాంగ్ కావాలకి స్వాగతం సుస్వాగతం. నాతో మాట్లాడండి, మీకు నచ్చిన సాంగ్ కానీ సీన్ కానీ చూసి ఎంజాయ్ చేయండి. 0403243516 కి డైల్ చేయండి. మీకు నచ్చిన సాంగ్ కానీ సీన్ కానీ చూసి ఎంజాయ్ చేయండి. మన ఫస్ట్ కాలర్ ఎవరో చూద్దాం. ఎప్పుడు ఎంగేజ్. హలో వెంకట గారు, చెప్పండి. సీన్ కావాలా సాంగ్ కావాలా? చెప్పండి. ఇప్పుడు జల్సా సినిమా నుంచి సాంగ్ చూద్దాం. తాతయ్యా, ఈ ఏజ్ లో కూడా టీనేజ్ గర్ల్ ఫోన్ ట్రై చేస్తున్నావా, అమ్మాయిని ట్రై చేస్తున్నావా? తాత సిగ్గుపడుతున్నాడు రే. తాతయ్య లైన్ కలవంగానే ఏ పాట అడుగుతావు? పండంటి కాపురంలో పాట. తాతయ్య ఎస్వీ రంగారావు ఫ్యాన్ కదా. కాదురా, పోక్రీ సినిమా చూసిన తర్వాత మహేష్ షిఫ్ట్ అయిపోయా. ఇప్పటికింకా నా వయసు అప్పండ్రా పాట కిందంటి గోళ. అదా వాళ్ళు సండే కదా, మన పరివారం సంతట్టారు. మొత్తానికి మనోళ్ళు మాత్రం పాకిస్తాన్ మీద సూపర్ గా నెగ్గారా. ఇంత జుట్టుని మీ ఆయన ఏం చేసుకుంటాడే? నీకెందుకే, ఒకసారి మెత్తగా పక్కేసుకుంటాడు, ఇంకోసారి వెచ్చగా కప్పుకుంటాడు. చెప్పేవే తీసుకోరా సన్ను. వంగి వంగి అన్ని ప్యాకులు చూసే బదులు నువ్వు కూడా ఏ ఆటలోకో పాటలోకో దొరరాదు, నీకు కూడా ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. అంటే తీసేవాడికి ఒక సినిమా, చూసేవాడికి ఎక్కడ పడితే అక్కడ సినిమా లేనండి. వద్దండి, పెగ్గేస్తే పేమెంట్ తేడా వచ్చేది. అందుకే వేయమంటుంది బాబా మీరు సార్. ఇంకా ఇంకా ఏంట్రా ఏం చేస్తున్నారు? వంటలు తక్కువ, అంట్లు ఎక్కువ చేస్తున్నాం. టేస్ట్ చూస్తారా? ఏంటి అంట్లో కాదు వంటలు కానీ. మీరు తిన్నారా? తిన్నా, శుభ్రంగా ఉన్నావు, మీరు నిబ్రంగా తినాలి. ఓకే ఓకే. నువ్వు వెళ్ళా, నీళ్ళు దేవు. మీనింగ్ ఇందులోనే ఉందా? ఉందో సార్. సార్ సార్ నువ్వు ఏమిటి సార్? మీరు అలా ఎలా పరిగెడుతున్నారు? ఏం చెప్పమంటావయ్యా, శుభ్రంగా ఉన్న నా ఆరోగ్యాన్ని నాశనం చేసుకున్నాను. ఏమైంది సార్? మీ కొత్త కవులందరూ కలిసి కొత్త రైతులకు శ్రీకారం చుట్టినట్టు కుర్రోళ్ళందరూ కలిసి వంటగదిలో దూరి వంట చేయడం ఆరంభించారు. ఏం చేస్తున్నారని వంటగదిలోకి వెళ్ళి చూస్తే వాళ్ళు ఎన్ని నాచేతలు తినిపించి నా మీద ఎక్స్పెరిమెంట్ చేశారయ్యా. సైంటిస్టులు ఎలకమైజ్ చేసినట్టు 7 సార్లు తిరగలేక చేస్తున్నాను అనుకో. అవును, నువ్వు ఎందుకైనా నాపుతున్నావు? ఏం లేదు సార్, ఇద్దరు మనుషులు ఒక చోట కలిసి ఉంటేనే ఏవో సమస్యలు వస్తుంటాయి కదా. మరి ఇంతమంది మనుషులు ఒకే కుటుంబంలా ఒకే ఇంట్లో ఆనందంగా ఎలా కలిసి తెలుసుకుందామని. ఏంటో తెలుసుకునేది, ఒక్క మాటలో చెప్పాలంటే ఇంట్లో అత్తా కోడళ్ళ గొడవలు ఉండవు, ఆలు మగల అలకలుండవు, తోడి కోడళ్ళ మధ్య శాపనార్థాలు ఉండవు. మండే టు ఫ్రైడే వర్క్ 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 చేస్తే తప్ప వేరే పనే ఉండదయ్యా. శనివారం వచ్చిందంటే ఇల్లు దేవాలయంలో ఉంటుంది, ఆదివారం వచ్చిందంటే చూస్తున్నావు కదా క్లబ్బు పబ్బు రెస్టారెంట్ అన్ని ఒకే చోట కలిసినట్టుంటాయి. చచ్చిపోతాను.
అమ్మా కోడలు పిల్ల ఇన్ని ఐటమ్స్ ఆ కుర్రకారు కిచెన్ లో దూరు చేశారా? మావయ్య కృష్ణమూర్తి మందాక రానిలేదు. నేను అప్పుడే అనుకున్నానమ్మా. నీకోసమే ఎదురు చూస్తున్నావమ్మా. ఎందుకు? మీ ఆయన నీ పర్మిషన్ కోసం వెయిట్ చేస్తున్నాడు. పర్మిషన్? ఏం పర్మిషన్? మంద ఎన్ని పగిలేశారు? ఒకట రెండేనా? ముందు కళ్ళు చోటు తీయండి. గుడ్ మార్నింగ్ తాతయ్య. గుడ్ మార్నింగ్. ఎంజాయ్ తాతయ్య. బాబాయ్ నేను తీసుకుంటా. రండి అమ్మా, రండి రండి. పిలిచోడండి ఎవరన్నానే. ఈడు అక్కడ ఏ పనికి పనికిరాడు, ప్రతి పనికి అడ్డమే. బాబాయ్ ఏం కావాలి? ఎప్పుడు చూసినా పనులేనండి. నీకు ఆదివారం కూడా ఆడవిడుపు లేదా? అందరూ మగ పెళ్లివారు అయితే ఆడపెళ్లి వారు ఎవర్రా? పోనీ ఓ పెగ్గు పీకు. ఏంటి పీకేది? గోడౌన్ నుంచి బియ్యము పప్పులు బస్తాలు తెప్పించాలి, అన్ని చోట్ల కూరగాయలు నూనె సప్లై చెయ్యాలి. నేను కూడా మీతో తాగుతా కూర్చుంటే మీకు ఏం కావాలో ఎవడ చూస్తాడరా? వీళ్ళకి నాకు మంచిగా ముక్కలు పెట్టండి రా, లేకపోతే పేక ముక్కలు తినేస్తున్నారు. మీరు కూడా వెళ్ళి ఆడుకోండి. అమ్మా అయ్యా కాసేపు నిశ్శబ్దంగా ఉండండి, నేను చెప్పబోయేది వినండి. వచ్చే నెల 7వ తారీఖున మన ఇంట్లో ఒక ముఖ్యమైన పండగ జరగబోతోంది. మన ఇంట్లో ప్రతిరోజు పండగ కదా పంతులు గారు. ఆ రోజు ఒకరు ముఖ్యమైన పుట్టినరోజు జరగబోతోంది. ఏమండి పుట్టినరోజు పండగ ఖర్చు అంతా మనం అనాథాశ్రమానికి పంపుతాం కదా. కానీ దీనికి ఒక ప్రత్యేకత ఉంది నాయన. ఏంటది? ఆ రోజు మన రాజయ్య గారి 100వ పుట్టినరోజు. తాజ్మహల్ ప్రపంచానికి వండరు అయితే నువ్వు ఈ జిల్లాకి వండరు తాతయ్య. అదేమిట్రా, ఓ మనిషి 100 ఏళ్ళు బతకడం వండరే కదా సీనియర్. అరే మనిషి 8 ఏళ్ళు బతికాడని కాదురా జూనియర్, ఎంత తృప్తిగా బతికాడన్నది ముఖ్యం. నీ లైఫ్కి తాతయ్య తృప్తిగానే సాగుతుందిగా. మనిషి జన్మకి తృప్తి అనేది ఉండదురా. మాకెవరికి ఏ లోటు లేకుండా చేసినా నీ జీవితంలో కూడా లోటు ఉందా తాతయ్య? చెప్పు తాతయ్య, నిన్ను తృప్తిపరిచే అవకాశం మా సీనియర్ జీవితాంతం గుర్తుంచుకునే గిఫ్ట్ ఇచ్చే అవకాశం తాతయ్య. జూనియర్ అది చిన్న విషయం కాదురా. ఎంత పెద్ద సమస్య అయినా పర్లేదు తాతయ్య, చెప్పు. అది చెప్పాలంటే చాలా కాలం వెనక్కి వెళ్ళాలిరా. ఇప్పుడు మనం ఉన్న ఈ రాజానగరం 30 ఏళ్ల క్రితం నిమ్మళ్ళపాలెం అనే పల్లెటూరు. రే సోరయ్య, రెండు కత్తిలట్టుకొచ్చి బొండాలు సెలపండిరా, అందరూ తాగుతారు. ఏమిటి నాన్న ఆలోచిస్తున్నావు? ఫారిన్లో అన్నీ సెటిల్ చేసుకుని మమ్మల్ని ఎందుకు నాన్న అర్జెంటుగా ఇండియాకి వచ్చేయమన్నారు? ఇక్కడుండి మేము ఏం చేయాలి నాన్న? చాలా చేయొచ్చురా. మనకు తరతరాలుగా వస్తున్న ఆస్తితో పాటు నేను సంపాదించింది, మీరు విదేశాలకు వెళ్ళి సంపాదించింది చాలా ఉంది. మనం ఇంకా సంపాదన కోసం ఉన్న ఊరు వదిలి విదేశాలకు వెళితే సంపాదన పెరుగుతుందే కానీ సంతృప్తి కలగదు. ఆ మాట నిజమేనా? అందుకే మహాత్ముని అనుచరుడిగా నా ఆశయం ఏమిటంటే మనందరం కలిసి ఉండి మన ఊరిని డెవలప్ చేద్దాం, మన చుట్టూ ఉన్న ప్రజలకు ఉపాధి కల్పిద్దాం.